నమస్తే మనం డ్రమ్స్టిక్ లీవ్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అది ఎలా మనం మెడిసిన్గా వాడుకోవచ్చు అన్నది డ్రమ్స్టిక్ లీవ్స్ తీసుకుంటే చాలా మంచిది అందరికీ తెలిసిన విషయమే ఇందులో ఏమేమి ఉన్నాయి వైటమిన్స్ వైటమిన్ ఏ ఉంది బి ఉంది సి ఉంది వైటమిన్ కే ఉంది ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయి ఇంకా ఐరన్ ఉంది కాల్షియం ఉంది మెగ్నీషియం ఉంది ఇంకా ప్రోటీన్స్ ఉన్నాయి ఇంకా అమెనో యాసిడ్స్ ఉన్నాయి ఇవి వచ్చి ఏంటంటే సెవెన్ టైమ్స్ మోర్ దెన్ ఆరెంజెస్కి ఎక్కువగా ఉన్న వైటమిన్ సి ఉంది ఫిఫ్టీన్ టైమ్స్ మోర్ దెన్ పొటాషియం ఉంది ఎందులో బనానాకు దానిలో కన్నా ఇంత మంచి ఆకు అనమాట మునగాకు అన్నది ఇది మనకి ఎంత బ్లడ్ తక్కువ ఉన్నా హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నా పెంచుతుంది ఇది పిల్లల్ని తీసుకోమంటే మామూలుగా తినరు కదా అది తొందరగా కూడా బాగా నవలి తినకపోతే డైజెస్ట్ కూడా తొందరగా కాదనమాట దీన్ని పిల్లలు కూడా కన్జ్యూమ్ చేసేలాగా అండ్ మీ యొక్క హిమోగ్లోబిన్ పెరగడానికి అయర్న్ పెరగడానికి కాల్షియం పెరగడానికి రెగ్యులర్ యూసేజ్లో మనం తీసుకోవడానికి ఒక మంచి మెథడాలజీ చెప్తాను ఇది కూడా మా సిద్ధ పురుషుడు ఆయన చెప్పిన ఒక చిట్కానే అనమాట ఇవన్నీ కూడా అంటే ఏ ఏ దాంట్లో హనీ మిక్స్ చేస్తే అది మెడిసిన్గా మనకు అవుతుంది అన్నది నేను వన్ బై వన్ వన్ బై వన్ చెప్పుకుంటూ వస్తాను మీకు దానిలో మీరు ఏదైతే కుదిరితే అది మీరు ఇంట్లో చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు జనరల్గా ఏ ఆకులో కానీ ఫ్రూట్స్లో కానీ వెజిటబుల్స్లో కానీ ఎందులోనైనా మనం ఉప్పు కలిపామంటే అది పాడవ్వదు సెకండ్ ఏంటంటే దాన్ని ఐస్లో పెట్టామంటే డిఫ్రిజర్లో పెట్టామనంటే పాడవ్వదు కానీ డీఫ్రిజర్లో నుంచి బయట తీసిన వెంటనే అది కరిగిన వెంటనే మళ్ళీ పాడైపోతుంది అది మూడోది తేనెలో తేనెలో మనం ఏది కలిపినా ఎన్ని యుగా యుగాలుగా ఉన్నా కూడా తేనెలో కలిపినది పాడు కానే కాదు ఉప్పుదైనా కొంతని కొద్ది కొంత రోజు తర్వాత పాడవడానికి అవకాశం ఉంటుంది కానీ తేనెలో మాత్రం ఎన్ని యుగాలైనా పాడు కాదంట అందువల్ల ఈ డ్రమ్స్టిక్ లీవ్స్ని ఏం చెప్తున్నారు అంటే ఇంట్లో వాళ్ళు మార్నింగ్ టెన్ నుంచి లెవెన్ థర్టీ లోపల ఆ చెట్లో నుంచి ఆకు తీసేసుకోండి లేని వాళ్ళు బయట నుంచి కొనుక్కునే వాళ్ళకి ఇంకా నా సలహా ఏమి ఉండదు మామూలుగా అలా తీసుకొని యూస్ చేయండి పాసిబిలిటీ ఉన్న వాళ్ళయితే మాత్రం టెన్ టు లెవెన్ థర్టీ మార్నింగ్ ఆకుని తీసుకోవాలట ఎందుకంటే అప్పుడే దానిలో కంప్లీట్ ప్రాణశక్తి ఉంటుందట లెవెన్ థర్టీ దాటితే ప్రాణశక్తి తగ్గుతుందట తీసుకొని బాగా వాష్ చేసేసి ఒక పేపర్ మీద పోసి లేదా క్లాత్ మీద పోసి బాగా లోపల నీడలోనే ఎండ పెట్టుకోండి అంటే ఎండలో పెట్టకూడదు నీడలోనే బాగా తడి ఆరిపోవాలి తడి ఆరిపోయిన తర్వాత ఒక గాజు బాటిల్ తీసుకొని గాజు బాటిల్లో ఈ ఆకుని ఒక్కొక్కటిగా తుంచి దానిలో వేసేయండి వేసేసి దానిలో హనీ కలపండి ఏ హనీ అయినా పర్వాలంటే మనకి చాలా హనీ ఉన్నాయి డిఫరెంట్ మల్టీఫ్లోరల్ది ఉంది నేరేడు పండుది హనీ ఉంది వేప వేప పువ్వు హనీ ఉంది మనకి అజ్వైన్ హనీ ఉంది ఇంకా తులసి హనీ ఉంది యూకలిప్టస్ హనీ ఉంది ఇలా ఉన్నాయి మన దగ్గర కూడా ఉన్నాయి ఇవన్నీ హనీ కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ అంటే ఆ పువ్వుల్లో నుంచి తీసే హనీ అనమాట ఇది సో ఇది మీకు దొరికిందంటే చూడండి కానీ ప్యూర్ హనీ కావాలి డెఫినెట్గా ఎందుకంటే హనీలో మనకి వైటమిన్ బి సిక్స్ ఉంది థయామిన్ ఉంది నియాసిన్ ఉంది రబోఫ్లవిన్ ఉంది పాంటోథెనిక్ యాసిడ్ ఉంది అమెనో యాసిడ్స్ ఉన్నాయి కాపర్ ఉంది అయన్ ఉంది మెగ్నీషియం ఉంది మ్యాంగనీస్ ఉంది ఇప్పుడు ఈ ఆకులో ఉన్న వైటమిన్స్ మినరల్స్ ఇవి రెండు కలిసి మనకి ఒక అది ఏం చేస్తాయి అంటే ఆ డ్రమ్స్టిక్ లీఫ్ని మనకి ప్రాణశక్తితో ఎక్కువ కూడి సెల్స్ని దాని సెల్స్ని చనిపోకుండా ఎప్పుడు దాని ఫ్రెష్గా ఉంచుతుంది అనమాట సో ఈ ఆకు అంతా గాజు బాటిల్లో వేసుకుంటారు వేసుకున్నాక దానిలో హనీ పోస్తారు అది ఎంతవరకు హనీ అంటే దాని ఆకు పైన కొంచెం ఉండేలాగా అంతవరకు పోయండి చాలు పోసేసి అలా ఒక స్పూన్ పెట్టి తిప్పేసేసి వదిలేయండి ఒక ట్వంటీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ మధ్యలో ఒకసారి రెండుసార్లు తీసుకొని మీరు కలుపుకోవచ్చు దానిలో తప్పేం లేదు సో ట్వంటీ ఫోర్ డేస్ తర్వాత ఎంత ఉందో దానిలో మళ్ళీ వన్ ఫోర్త్ ఆఫ్ హనీ పోసినప్పుడు మీకు ఏమవుతుంది అంటే మళ్ళీ దాన్ని పోసి కలపండి ఒకసారి కలిపేసి ట్వంటీ ఫోర్ డేస్ అట్లాగే ఉంచేసేయండి ఉంచేసిన తర్వాత ఫార్టీ ఎయిట్ డేస్ తర్వాత అది కంప్లీట్గా మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఒక మెడిసిన్ లాగా లేగ్యంలా అయిపోతుందనమాట మంచి ఒక జామ్ లాగా అలా ఉంటుందన్నమాట పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం అని ఇప్పుడు హైమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి కానీ అయన్ బాగా తక్కువ ఉంది చాలా టైర్డ్ ఉంది మన కాల్షియం తక్కువ ఉంది ఇలాంటి ఏదైనా కానీ మునగాకు తీసుకొని లేని వాళ్ళకు కూడా పిల్లలకు కూడా ఒక స్పూన్ ఇలా పెడితే చాలా మంచి ఫలితం ఉంటుంది ట్రై చేయండి చాలా ఈజీ కాబట్టి మీకు చెప్తున్నాను అంటే ఫార్టీ ఎయిట్ డేస్ మనం వెయిట్ చేయాలి కంపల్సరీ చేసినాక ఫార్టీ ఎయిట్ డేస్ వెయిట్ చేసి తీసుకోవాలి ఫుడ్ ఎలా మనం హనీతో కలుపుకోవచ్చు ఏ వెజిటబుల్ ఏ ఆకులు కలుపుకోవచ్చు ఏ ఏ ఫ్రూట్స్ కలుపుకోవచ్చు ఏ ఫ్లవర్స్ కలుపుకోవచ్చు ఇవన్నీ వన్ బై వన్ నేను చెప్తూ వస్తాను మీరు ఈజీగా దాన్ని మీరు యూస్ చేసి దాని ఫలితం పొందండి స్టే హోమ్ స్టే సేఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దాట్ యూ డోం